Vale. ట్రాక్ మాకి విద్యాభ్యాసం ఇదైనా గ్రేట్ కండిషన్ అందరితో ఇదే చేయడం ఏంటి అంటే ఏదైనా మంచి పని చేస్తానికి దాని ఏ వస్తుంది అనేది సమస్య కాదు, చేసేది మంచి పని అయినా బాగు అక్షర సూర్యుడు సంస్మరణ సభ సందర్భంగా వారు మన నుంచి దూరమై అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. వారి కలం ద్వారా ఎన్నెన్నో విప్లవాత్మకమైన వ్యాసాలు సమాజాన్ని మేలుకొల్పే సన్నివేశాలను మనం అక్షర రూపం లోపల దర్శనమిచ్చిన సందర్భాలు కొట్టుకోలేరు. మొట్టమొదటి ఎలక్ట్రానిక్ మీడియాకు తనకు తెలంగాణ రాష్ట్రంలో నాంది పలికిన యోధుడు మన బాలగంగాధర్ గారు. వారు మన నుంచి దూరం కావడం మనందరికీ కూడా అక్షర లోకానికి ఒక తీరని లోటుగా భావిస్తూ వారి సంతాపంగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం వీళ్ళ పత్రిక ద్వారానే అది అమలు సాధ్యమవుతుంది అనేటువంటి ఒక భావన విశ్వాసంతో మన జగిత్యాల పట్టణానికి చెందినటువంటి సోదరుడు బాల గంగాధర్ గారు వారు ఆనాడు 80వ దశకంలో 1980 ఏదైతే ఉన్నదో చాటింపు అనే ఒక పత్రికను ఫోర్ట్నైట్ ఈ ప్రాంతంకి వెళ్ళి ఆరంభింపచేసి మన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా మన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్గా తను ప్రత్యేక గుర్తింపు పొంది తరివల వారు మనకు భౌతికంగా దూరం కావచ్చు అయినప్పటికీ కూడా ఏదైతుందో వారు పత్రికా స్వేచ్ఛ గురించి సమాజానికి చాటి చెప్పినటువంటి మరి గొప్ప వక్త గొప్ప రచయిత వాస్తవాన్ని వెలికి తేవటంలో నిర్భయంగా వార్తలను ప్రచురింపచేసినటువంటి ఒక వ్యక్తి మరి సోదరుడు బాల గంగాధర్ గారు అని చెప్పని చెప్పక తప్పదంటున్నా.
మరటి బాల గంగాధర్ గారు భౌతికంగా మనం దూరమై సంవత్సర కాలం గడిచిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కుమారుడు మరియు వారి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా వారి ఈ ప్రతి సంవత్సర కాలం ముగిసిన సందర్భంగా వారు భౌతికంగా మనం దూరమై ఈ కార్యక్రమాన్ని జగిత్యాల పట్టణంలో వాళ్ళు నిర్వహింప చేయటం, వారిని మనం గుర్తింపు చేసుకునే విధంగా అవకాశం కల్పించినందుకు మరి వారి కుటుంబ సభ్యులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ సోదరుడు బాల గంగాధర్ గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ నేను వారు చేపట్టినటువంటి యొక్క భావ స్వేచ్ఛ, వాక్ స్వతంత్రం, మరి ఏదైతే పత్రికా మీడియా ద్వారా సాధ్యమవుతుందని చెప్పని విశ్వేచ్ఛన జరిగిందో దాన్ని నిలబెట్టడానికి ప్రజా జీవితంలో కట్టుబడి ఉండే విధంగా పాటుపడతానని చెప్పని పేర్కొంటూ నాకు అవకాశం కల్పించినటువంటి మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను.